బాబు స్కూల్ కి వెళ్ళరావు రే, బోల్డ్ అంత ఫీజు కడుతున్నాను కదా. హలో బాబాయ్, ఏం బాబాయ్, ఏం గొడవ? ఇప్పుడు స్కూల్ కి వెళ్ళాలంటున్నాడు రా. దేవుడా, ఈడొద్దంటే మనం వదిలేస్తావా? ఎలా పట్టి అలా ఇస్తుంది. ఆడలేదండి, బస్సే తీసుకెళ్తుంది. ఏంట్రా అలా ఇసిరేసావు? లేకపోతే నా తమ్ముడు చెడిపోతుంటే చూసి ఊరుకోలా. లక్కీ గారు తమ్ముడు అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నాలా ఉండాలి. అప్పుడు గారు పనికి రాకుండా పోడు. అనవసరం ఎమోషనల్ అప్సెట్ అయ్యాడు. అబ్బాయి ఓ ఏర్పల్లి కథలో రాసుకో. అమెరికాకి వెళ్ళి చెత్తగా బాబాయ్, మీ పెద్ద అబ్బాయి అండి, చాలా రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు. నీకు అలా అనిపించిందా? నా కర్మ. అదేంటండి? వాడు ఒక్కసారి మా హోటల్ కు వచ్చాడు. సరే, నెక్స్ట్ డే మళ్ళీ వచ్చాడు. నాలుగు టీ. ఇక్కడ టీ అమృతం రా. ముందు రోజు వచ్చిన కస్టమరే కదా అని మాట కలిపాను. అంతే వాడు మాట కలిసిపోయాడు. అంత పవర్ఫుల్ మాట ఏంటండి? వాడు చూడు, బాగున్నావా బాబు? ఏమన్నా బాగున్నావా బాబు అన్నాను. ఏమైంది బాబు? మా అమ్మ నాన్న కూడా నన్ను ఎప్పుడు బాగుపడవరా అన్నారు, కానీ బాగున్నావా అని ఎప్పుడు అడగలేదు. అన్నట్టు మీ నా బాగోతుల గురించి అడిగారంటే మీ నాకు బాబాయ్ దేవుడిచ్చిన బాబాయ్ బాబాయ్ గాడ్స్ బస్ విచ్చి అయ్యో నాకు దేవుడిచ్చిన మీ నాకు దేవుడిచ్చిన తమ్ముడు. ఈ హోటల్ నాకు దేవాలయం. మీరందరూ నాకు బాగా కనెక్ట్ అయ్యారు. మీరే నా కొత్త బంగారం లోకం. అది చూసి చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు, సెంటిమెంటల్ ఫిలో అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది నన్ను నా ఫ్యామిలీని ఓన్ చేసుకుని నాకే ఇస్తున్నాడు అని. వాడికి ఆకలేస్తే అదిగో వాడు చూడు, నా కాకా హోటల్ భోజన హోటల్ అయిపోద్ది. వాడు ఫ్రెండ్స్తో మందు కొట్టాలంటే బారుగా మారిపోద్ది. వాడికి డబ్బు అవసరం వస్తే బ్యాంకుగా మారిపోద్ది. తెలియకుండానే ముగ్గురున్న మా కుటుంబం నలుగురైపోయాం. అప్పటి నుంచి ప్రేమతో నన్ను చంపేస్తున్నాడు. వాడికి ఎవరు కనెక్ట్ అయినా ఇలాగే కన్ఫ్యూజ్ అయిపోతారు. వాడి గురించి క్లారిటీగా చెప్పాలంటే వాడిని క్రియేట్ చేసిన వాడే చెప్పాలి. చాలా సంతోషం అమ్మా, ఈరోజు మీ కారణంగా నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది ఒకటి చూశాను, వినలేననుకున్నది ఒకటి విన్నాను. అవేంటో చెప్పమంటారా అమ్మా? పెదరాయుడు గారి కళ్ళల్లో నీళ్లు, ఆయన నోటి వెంట క్షమించు అనే మాట. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. ఇదే సార్ హైదరాబాద్. ఇక్కడ ట్రాఫిక్ చాలా బ్యాడ్. పెద్దమ్మ తల్లి ఫేమస్ గాడ్ సార్. ఈవిడ మీ అత్తయ్య సునంద. ఇదివరకు సన్నగా చువ్వలా ఉండేవారు, ఇప్పుడు బొద్దుగా బలంగా ఉన్నారు. ఈయన మీ మామయ్య రాజశేఖర్. ఇదివరకు ఉంగరాల జుట్టు ఉండేది, ఇప్పుడు ఉంగరాలని చేతికొచ్చేసి జుట్టు ప్లెయిన్ అయిపోయింది. వీళ్ళకు ఒక 3-స్టార్ హోటల్ ఉండేది, ఇప్పుడు 5-స్టార్ హోటల్ కట్టారు, అది లాస్ట్లో రన్ అవుతుంది. కోర్టులో మీ మామయ్య లాయరు, ఇంట్లో మీ అత్తయ్య గారు జడ్జి. వీళ్ళకి ఇద్దరు పిల్లలు, ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు పెళ్ళాలు. నా అభిప్రాయం ఇద్దరికి చెరుకు పెళ్ళం అని. మా అత్త గురించి చెప్పారు, ఇంట్లో చెత్త గురించి అవసరం లేదు. సార్ ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోకుండా మీరేం ప్లాన్ చేస్తారు? మీ అత్తగారిని ఎలా తీసుకెళ్తారు? రాముడు సముద్రం దగ్గరికి వెళ్ళాక బ్రిడ్జ్ ఎలా కట్టాలో ప్లాన్ చేశాడు, కానీ అడవిలో ఉండగా బ్రిడ్జ్ ప్లాన్ తీసుకుని సముద్రం దగ్గరికి వెళ్ళలేదు. నా అభిప్రాయం అది కాదు సార్, మీకు కొంచెం ఇస్తే బాగుంటుందని. నోడు ప్లాస్టర్ వేస్తే సరిపోదు కదరా. సారీ బాస్, ఐడియా రాలేదు. దెబ్బ ఏం తగిలిందా బాలు? ఏం పర్లేదు సార్. వీడియో పర్లేదు అంటున్నాడు? నా మీద ఎవడన్నా వస్తే ఏం చేస్తారు నువ్వు? సర్లే, మా మాయలు ఎక్కడ? జూబ్లీ హిల్స్లో ఉందండి, కానీ ఆయన బస్సులో ఉన్నాడు. ఆ బస్సులో ఉన్నా? పొద్దున్నే చెన్నైలో ఏదో పన్నెట్టు చూసుకుని వస్తున్నారు. ఎక్కడికి సార్? ఫాలో అవడానికి రా. అయ్యి రే బాలుగా. సార్, అత్తని వెనక్కి తీసుకురావడం ఎలా అన్న పుస్తకం నేను ఏమైనా రాశానా? ఏమనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సర్లే కానీ బయట రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? లేదా కొత్త బ్యాచ్ ఒకటి వెయిటింగ్ సార్ బయట. నాకు అర్జెంట్గా కారు కావాలి బాలు. కారు ఇది నా కారు. ఎంత? ఇది టాక్సీ అనుకున్నా, మీటర్ ఎంత అడుగుతున్నా? రేట్ ఎంత? 70 లక్షలు. ఇచ్చే బాలు. ఇదిగో అమెరికన్ ఎక్స్ప్రెస్ చెక్ ఈక్వల్ టు క్యాష్. డబ్బిస్తే కారు ఇచ్చేస్తారా? ఏం వార్నింగ్ కూడా ఇవ్వాలా?
ఏమైంది బాబు? హార్ట్ అటాక్ వచ్చినట్టుంది, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. బాబు చిన్న సజెషన్. ఏంటి? 5 నిమిషాలు పోతే ఆయన అలాగ పోతారు. ఆయన పోయాక మీ ఆంటీ విడో అవుతుంది కదా, విడోని కన్విన్స్ చేసి తీసుకెళ్ళడం చాలా ఈజీ. వాట్ డు యు సే? హలో, నమస్తే. హలో, గ్రేట్ ప్లెజర్ మీటింగ్ యూ. ఐ ఆమ్ ఏ కోటి ఫ్రమ్ బీబీ క్యాబ్స్. మీరు హైర్ చేసిన కార్ ఇదే. వన్ మినిట్, మీరు వెనక సీట్లో మాత్రమే కూర్చోవాలి, నేను ముందు సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తాను. హైదరాబాద్ వెళ్లేలోపు 2 సార్లు మాత్రమే ఆపుతాను. మనీ ముందే పే చేసేయాలి, దట్ ఈస్ కంపెనీస్ పాలసీ. దీంట్లో మీకు ఏమన్నా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి, ఐ విల్ గో బ్యాక్. ఇట్స్ ఓకే సార్, లెట్స్ గో. వన్ మోర్ మినిట్ సార్, టెల్ మీ యువర్ నేమ్స్ అండ్ అడ్రస్. మా నేమ్స్ అండ్ అడ్రస్ ఎందుకు సార్? హైదరాబాద్ వెళ్లేలోపు ఏదైనా యాక్సిడెంట్ జరిగి మీరిద్దరు చచ్చిపోతే? మేబీ, లెట్ అస్ బి ప్రాక్టికల్. మీరే చచ్చిపోయారని మీడియాకి ఎలా తెలుస్తుంది? డీటెయిల్స్ కావాలి కదా సార్. టెల్ మీ బంటి అండ్ పబ్లిక్ బి అండ్ చెప్తా. ఇట్స్ అవర్ కంపెనీస్ నేమ్ సార్. సారీ సార్, ఇట్స్ ఆ నేమ్ ఆల్సో. గ్రేట్ కోయిన్సిడెన్స్. గుర్తుంది కదా సార్, మీరు బ్యాక్ సీట్లోనే కూర్చోవాలి. ఎస్, దట్ ఈస్ బ్యాక్ సీట్. ఏంటండి ఇక్కడ ఆపారు? ట్యాక్స్ కట్టొస్తాను సార్. ట్యాక్సా? ట్యాక్స్ ఏంటి? డాడీ బొంద, ఏ వెహికల్ ట్యాక్స్ రోడ్ ట్యాక్స్? అయ్యి ఏమయ్యా, బుద్ధుందా నీకు? ట్యాక్స్ కట్టి వస్తానని చెప్పి మన తాగి వస్తావా? నాకు తాగుబోతులో డ్రైవింగ్ అంటే చాలా భయం. ఎక్స్క్యూజ్ మీ మేడం, తాగుబోతు అనద్దు, ట్యాక్స్ పేయర్ అనండి. ట్యాక్స్ పేయర్? ఎస్, వీఆర్ ద ట్యాక్స్ పేయర్స్. రాష్ట్రంలో ప్రతిరోజు సిన్సియర్గా ట్యాక్స్ పే చేస్తున్నది ఎవరో తెలుసా? మీరంటున్న ఈ సో కాల్డ్ తాగుబోతులే. మన స్టేట్ ఆబ్కారీ ఇన్కమ్ పర్ యానం ఎంతో తెలుసా? డూ యూ నో? 12,000 crores. 12,000 crores. మీరు తిరుగుతున్న రోడ్లు, ఫ్లైఓవర్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, కాలేజెస్, పోలీస్ స్టేషన్స్, ఎలక్ట్రిసిటీ బోర్డ్, ఆఖరికి కిలో 2 రూపాయల బియ్యం కూడా మా హెల్త్లు పాడు చేసుకుని మీలాంటి వాళ్ల చేత తాగుబోతులని అపనిందలు పడుతూ మేం పే చేస్తున్న ట్యాక్స్లోంచి. ప్లీజ్ రెస్పెక్ట్ ట్యాక్స్ పేయర్స్. బండి బ్రేక్ డౌన్ అయింది. అయితే లేచి రిపేర్ చేయి. ఇట్ ఈస్ మెకానికల్, ఐ ఆమ్ ఓన్లీ డ్రైవింగ్. నేను రిపేర్ చేయకూడదు, దట్ ఇస్ కంపెనీస్ పాలసీ. ఏంటి పెచ్చ పెచ్చ కొంచెం కొట్టాలండి. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, ఎంతసేపట్లో అతను వస్తాడు? నైస్ గర్ల్, స్టిల్ ఐ డోంట్ నో. డోంట్ బీట్ మీ. మరి ఏం చేయాలి ఇప్పుడు? వెయిటింగ్. డోంట్ డిస్టర్బ్ స్లీపింగ్ పీపుల్, ఇట్స్ బిగ్ సిన్. మా బాబాయ్ ఓవర్గా రియాక్ట్ అవుతుంటాడు కానీ బేసిక్లీ చాలా మంచోడు. బాబాయ్ బాబాయ్, పిన్ని స్కూలేదా తమ్ముడు? బాబాయ్ ఫస్ట్ నీకే పరిచయం చేస్తున్నా, నీ కాళ్ళు కనెక్ట్ అయిపోయావా? అయ్యాను. ఎలా కనెక్ట్ అయిపోతారు? అందరూ వాడికే కనెక్ట్ అవుతారు. అనక ముందు చూసుకోరా, ఇప్పటికే నాగేస్తున్నాడు మమ్మల్ని. బాబాయ్ నీ కామెడీ ఫేస్ కి సీరియస్ సెట్ కాదు, ఎలా రెండు కాఫీలు తీసుకురా. పోతానరా? నువ్వు ఎప్పుడు పోతావు అని చూస్తాను. పో, నువ్వు నీ ఫ్రెండ్స్, నీ లవర్, ఆ తర్వాత నీ పిల్లలు తినండి రా, నన్ను పీక్కు తినండి. నాశనం అయిపోతావు రా, నువ్వు నాశనం అయిపోతావు. నువ్వేం పట్టించుకో. నువ్వు చెప్తా కొట్టాలా ఎమ్మెల్యేనని ఎందుకు చెప్పావు? ఎక్కువ తిట్టుతున్నాను.
అని గోవర్ధన్ గారు. డాక్టర్ పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది, ట్రీట్మెంట్ కి మినిమం 6 లక్షలు అవుతుంది, అర్జెంట్గా బిల్లు కట్టండి. 6 లక్షలు సార్ చేశారు, నేనే కంగారు పడదు. 6 లక్షలు అంటారా, ఎక్కడి నుంచి తేవాలి బాబా? ఏం మాట్లాడతావు, నేను తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి. అరే ఇంత డబ్బు ఎక్కడదరా? వీసా కోసం నాన్న చిన్న ఏం టెన్షన్ లేదు, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. బాబాయ్ తమ్ముడు సేఫ్, ఏం కంగారు పడతాడు. బాబాయ్ అరే నన్ను క్షమించరా, బాగున్నావా అన్న పాపానికి మామూలు వాడేసుకుంటాం అనుకున్నాను, కానీ బాగున్నావా అన్నందుకే మా బాగోగులు కూడా చూస్తాం అనుకోలేదురా. నిన్న అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించరా. దేవుడు ఎక్స్క్యూజ్ మీ, మన దగ్గర వాటర్ ఉందా? లేదండి. వాటర్ లేకుండా పువ్వులు ఎందుకు చేతిలో వెళ్ళాలే? ఊరంతా వరదలు వచ్చి మునిగిపోతున్నా, ఇంట్లో వాటర్ దొరకదు, ఆవేశంలో రాత ఆగేశం, కడుపు అంతా మండిపోతుంది, వాటర్ కావాలి మిక్సింగ్ కి. ఎక్కడ కొబ్బరికాయ పగల కొడితే నీళ్ళు వస్తాయి, తాగితే మిక్స్ అయిపోతాయి. ఏంటి బ్రదర్ అట్ట కొట్టుకుంటున్నావు? తినది అడగలేదా, తాగింది దిగలేదా? తాగింది ఎక్కలేదు, మిక్స్ అవుద్దని మిక్సీ ఇలా తిరుగుతున్నాను. అరగంట గ్రైండర్ లో పడుకో, ఏకంగా మిక్స్ అయిపోతావు. ఏ అసలు తాగడం కోసం పుట్టినట్టున్నా? మీరు చేస్తే తప్పలేదు, కానీ నేను చేస్తే తప్ప. మేమేం తప్పు చేశాం? మీరు చెరుకు రసం ద్రాక్ష రసం ఫ్రెష్ గా తాగుతారు, నేను ఒక నెల రోజులు కుళ్ళబెట్టుకు తాగుతాను. హెల్త్ కోసం మీరు ఫ్రెష్ గా తాగుతారు, పిక్కు కోసం లేట్ గా తాగుతాను. నీ నోట్ నోరు పెట్టం కట్టి డ్రైనేజ్ లో కారు పెట్టం బెటర్ అన్న ఆయన. ఏమండి ఎవరో వచ్చారు, వెళ్ళి చూడండి. అట్లీస్ట్ ఫోన్ నెంబర్ అయినా తీసుకోండి. ఏయ్ సిగ్గులగలేదు నీకు, నడు నడు బయటికి. ఇదిగో మళ్ళీ చుట్టుపక్కలకు రాకు, మీ అమ్మ బాబు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ నరికేస్తానని చెప్పాలి. అది కాదండి. ఏది కాదే, ఒసాయ్ చెడ్డీలు వేసుకున్న రోజుల్లోనే మమ్మల్ని అతలాకుతలం చేసేసావు, ఇప్పుడు జీన్స్ వేరే వేసుకొచ్చావు, ఇంకెన్ని ప్లాన్లతో వచ్చావే? ఫోన్ నెంబర్ ఇస్తానండి, ఫోన్ నెంబర్ లో. ఏం సార్ పొద్దున్నే కోపడుతున్నారు? పొద్దున్నే దయ వచ్చిందిరే, నన్ను నువ్వు అడిగావు కదా పక్కింటి చిట్టి. చిట్ట ఎక్కడ టికెట్ గారు చేయండి బాబు, మా బుజ్జిగాడు చూద్దామని వచ్చింది, తిట్టి పంపించేశాను సార్. బుజ్జి నువ్వు నా బుజ్జివే కదా, నా కొడుకువే కదా, నువ్వు చిట్టి కోసం పరిగెత్తినప్పుడే అనుకున్నా నువ్వు నా బుజ్జివని. అవునా, నేను బుజ్జిని ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? ఎక్కడికి వెళ్ళిపోయావు, ఈ నాన్న వదిలి పెట్టి వెళ్ళిపోతావా? తప్పేనా, నేను చిట్టి కోసం వెళ్ళిపోయాను, కానీ నీ మీద కోపంతో కాదు నాన్న. నమస్తే సార్. ఇదిగో నువ్వు టిప్సులతో అయిపోయావు నాకు. మనకి మందు ఎక్కువైంది, దీనికి పెట్రోల్ తక్కువైంది. ఆటో ఎక్కడికండే? పంజాబ్ పోనీ. అలాగే అండి, అప్పుడే పంజాబ్ వచ్చేసిందా? ఏంటయా ఆటో బాడీకి రాకెట్ ఇంజిన్ తగిలించావా, ఇంత ఫాస్ట్ గా వచ్చింది? ఇదిగో 100 తీసుకో. థ్యాంక్స్ అండి. 100 కాకపోతే 200 తీసుకోవా, కానీ ఇంత స్పీడ్ ఎలాగయా, యాక్సిడెంట్లు అయిపోతాయి. అవును ఈ బార్ ఇక్కడ ఉందేంటి? ఓహో పంజాగుట్ట బ్రాంచ్ అయి ఉంటది, వెళ్దాం. పంజాగుట్ట పంజాగుట్ట ఎక్కడికి వెళ్తావు? ఇదే పంజాగుట్ట. ఇది పంజాగుట్ట కాదండి, బంజారా హిల్స్. అబద్ధాలు చెప్పకాయ బాబు, కళ్ళు పేలిపోతాయి. పంజాగుట్టిది మందుగుట్టున్నావా, పడిపోతావు జాగ్రత్త.
నేను మందు కొట్టండి సార్. మీరే మందు కొట్టారు. మందుని పెళ్ళాన్ని కొట్టకూడదమ్మా, ఫీల్ అవుతాయి. నేను మందు తాగుతాను, కొట్టను. ఇది పంజాగుట్ట. బాబు నీకు దండ వెళ్ళవే, నువ్వు పంజాగుట్ట వెళ్ళవే. ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు, ఇదే పంజాగుట్ట అంటే వినవి. రే బాబు నువ్వైనా చెప్పవయా, 100 రూపాయలు తీసుకున్నావు, ప్యాసింజర్స్ మోసం చేయకు, ఇది పంజాగుట్ట. అవును సార్ ఇది పంజాగుట్ట. ఈయన ఒక్కడే మందు కొట్టాడు అనుకున్నాను, ఈ ఏరియాలో బ్యాచ్ బ్యాచ్ మొత్తం మందు కొట్టి తిరుగుతున్నారా? అయ్యా నీకో దండం, ఇది పంజాగుట్ట కాదు, బంజారా హిల్స్, ఇది ఫేమస్ బార్. అక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నావు, సేమ్ బార్ బంజారా హిల్స్ లో ఉంది, ఇది దాని బ్రాంచి. అయింది, నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది, నాకు అర్థం అవుతుంది. అయ్యా మీకో దండం పెడతాను, మీరు అనుకుంటున్న బంజారా హిల్స్ లో నన్ను డ్రాప్ చేయ బాబు. పద ఉప్పుడు లైన్ లోకి వచ్చారు. పద ఆయన అనుకుంటున్న పంజాగుట్ట, మనం అనుకుంటున్న బంజారా హిల్స్ కదా, అక్కడ డ్రాప్ చేయి. సరే నువ్వు హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్ళు. అదృష్టవంతుడు కాబట్టి నన్ను అడిగాడు, కరెక్ట్ అడ్రస్ చెప్పాను, లేకపోతే అమైపోయావాడా ఏంటో. ఇంకా పోలేదు, ఉన్నాడు. నీకంత చేదస్తం పనికిరాదయ్యా. అంబులెన్స్ 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 ఎందుకయ్యా? నువ్వు గుద్దింది అంబులెన్స్ ని, లక్కీ పిల్ల నువ్వు. అదృష్టవంతుడి కాబట్టి చేదస్తం అంత. ఆకలిస్తే అన్నం పెడతావు, అలిసిస్తే ఆయిల్ పెడతా. చిన్న చిన్న శాస్త్రి గారు బాగున్నారా? నువ్వెలా ఉన్నావు? పూజ వచ్చిందా? జీవితం చాలా ప్రశాంతంగా ఉందండి. పూజ ఎవర్రా? అదే అండి, శాస్త్రి గారు పంపించారు ఆశ్రమం నుంచి. కుక్క పిల్ల బాబు పొరపాటున దాన్ని ఇంట్లో కుక్కను గానీ పప్పి గానీ పిలవకండి. పెద్దనాన్న దాని పేరు పూజ అని పెట్టారు. అంటే శివుడికి నందల్లాగో పెద్దనాన్న గారి కుక్క పిల్ల అలాగే అనమాట. అని కుక్క అంటున్నారు పూజ అన్నది. నమస్కారం చిన్న శాస్త్రి గారు. గురువు గారు చండి యాగం చేశారు, ఈ ప్రసాదం మీకు ఇమ్మని పంపించారు. ఆయనకి మా మీద ఉన్న ప్రేమ లాంటిది. మీరు కూర్చోండి, తీసుకోండి. అవును, పూజ ఎక్కడ వస్తుంది? పూజ, శాస్త్రి గారు పూజ గురించి ఏమైనా అడిగారా? అడిగేదేముంది నాయుడు గారు, మీ చేతిలో పెట్టాక మీరు ఎలా చూసుకుంటారో ఆయనకి తెలియదా? నిజం చెప్పాలంటే తను మా ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. చాలా మంచి పిల్ల. పిల్ల డబ్బులు ఎక్కువైతే ఎలాంటి రోగాలు వస్తారా మీకు? బాగా ఒళ్ళు చేసినట్టుంది. మీ కళ్ళుకి అలా కనిపిస్తుందేమో కానీ అసలు తినదండి, చాలా మొహమాటం. కుక్కలకు మొహమాటమా? అందరూ ఒకలా తయారయ్యారు. కరవడాలు లాంటివి ఏం చేయట్లేదు కదా. కలవడానికి తను ఏమన్నా చిన్నపిల్ల శాస్త్రి గారు, పెళ్ళిడికి వచ్చిన పిల్ల. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. గణపతి శాస్త్రి గారు పూజకి ఏమైనా పెళ్లి సమ్మతాలు చూస్తున్నారా? ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. ప్రస్తుతానికి ఆలోచన లేదండి, ఇంకా ట్రెండ్ కూడా రాలేదు. ప్రకృతి పరంగా ఎలా జరగాలో అలాగే జరుగుతుంది, పైగా దానికి మనం చూడాలటండి. ఫ్రీ బర్డ్ అంతేలేండి, అమ్మా నాన్న లేని పిల్ల కదా. బుర్ర తక్కువ ఎదవల్లారు, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. మరి నేను సెలవు తీసుకుంటానండి. మంచిదండి, పెద్ద ఆయన అడిగాను చెప్పండి. భోంచేసి వెళ్ళండి. ఏం పెడతావు అక్కడ తొక్క తోటకూరను? రాకరా గుళ్ళోకి వచ్చాను, ప్యారడైజ్కి వెళ్ళి దమ్ బిర్యానీ తినేసి పోతాను. వద్దండి, ఇవాళ ఉపవాసం, గణపదార్థాలు ఏం తీసుకోను. ఏమా ఎవరు ఎప్పుడు చూడలేదు. మా పరమేశ్ కుమారి. ఓ లక్షణంగా ఉంది, వస్తానండి. మంచిదండి. తెరవకుండా మాట్లాడినవంటే తాట తీస్త బిడ్డ. ఆడు రెండేళ్ల బట్టి కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, చేతుల నొప్పులు, కాళ్ళ నొప్పులు అంటుండు. ఒక దినం ఏమే నా కాళ్ళ నొప్పులు అన్నాడు, తొక్కిన ఆ వెనక చేతుల నొప్పులు అన్నాడు, తొక్కిన ఆ వెనక మెడ నొప్పి అన్నాడు, తొక్కిన అడగొచ్చిండు. నా తప్ప? అసలు తప్పు కాదు. దేవరా, ఈవిడ ఇంకనూ అనేక ఘోర హత్యలు గావించినది. ఎవరిని? ప్రేమ యొక్క ఔన్నత్యం తెలియక ఈమె అట్లు ప్రవర్తించినది. ఈ పాపిని స్వామి అనుమతితో అమర ప్రేమికులైన లైలా మజ్నుల పాదసేవ చేయించదా. ఆళ్ళను కూడా గట్లనే నరుక్కుత బిడ్డ. భూలోకంలో బోనాల పండగకి ఇంకా 3 దినాల టైమింగ్ ఉన్నది. నువ్వు నన్ను ఇడిచిపెట్టినవు అనుకో, కిందికి పోయి బోనం ఎత్తుతా, లేకపోతే
నిన్ను నరికి పాడెత్తుత బిడ్డా. ఎట్లానా, ప్రాణములు దియు మా ప్రాణములనే దీతువా? ఆయన చుణకమూలే అరుచుతున్న ఇదే నా శాపము. నరకలోకమున నీ పాపమునకు తగిన శిక్ష అనుభవించిన పిమ్మట భూలోకమున సునకము అయి జన్మించదవుగా. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.